ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు మార్చి 2వ వారంలో జరుగుతాయని ఈరోజు వస్తున్నటువంటి సమాచారం. ఎలక్షన్ కమిషన్ ముఖ్యమైన అధికారులు ఈరోజు వచ్చి అక్కడ రాజకీయ పార్టీలతో చర్చలు జరిపారు. అంటే ఒక్కో రాజకీయ పార్టీకి సమయం ఇచ్చి వాళ్ళతో మాట్లాడారు. కానీ అక్కడ వాళ్ళేమీ వాళ్ళకి చెప్పలేదు. కానీ మామూలుగా అధికార వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం మార్చి 2వ వారంలో ఎన్నికలు ఉండొచ్చు, ఫిబ్రవరి 2వ వారంలో నోటిఫికేషన్ రావచ్చు అని చెప్తున్నారు. వచ్చే ఇప్పటికీ అక్కడ సందడి కూడా బాగా పెరిగింది. ఈరోజు జరిగినటువంటి సమావేశంలో కూడా ఫిర్యాదులు పోటాపోటీగా అటు వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి, ఇటు తెలుగుదేశం జనసేన నుంచి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఫిర్యాదులు చేశారు. సిపిఐ జాతీయ పార్టీగా గుర్తింపు లేదు కాబట్టి వాళ్ళని పిలవలేదు, సిపిఎంను పిలిచారు, ఆప్ను, ఇంకా కొన్ని చిన్న చిన్న మన తెలియని కూడా మణిపూర్ నేషనల్ పార్టీ లాంటివి కూడా వాళ్ళ లెక్కల్లో జాతీయ పార్టీ గుర్తింపుని వాళ్ళని కూడా పిలిచారు. ఇక్కడ దొంగ ఓట్ల తొలగింపు అనేది ఒక కార్యక్రమం. దీనికంటే ముందు రోజు 530,000 ఓట్లు తొలగించినట్టుగా రాష్ట్ర ఎన్నికల అధికారి మీనా ప్రకటించారు. ఇప్పుడు వీళ్ళు ఫిర్యాదులు చేసినప్పుడు కూడా మనం వింటున్నదే దొంగ ఓట్లు. తర్వాత హైదరాబాద్లో తెలంగాణలో ఓటేసి ఇక్కడ రద్దు చేసుకొని అక్కడికి వస్తున్నారు, దీనివల్ల భారీ ఎత్తున తెలుగుదేశం వీటిని ఆర్గనైజ్ చేస్తుందన్న పద్ధతిలో వైసీపీ చేస్తున్న ఆరోపణలు, వైసీపీ చాలామందిని నకిలీ ఓట్లు చేర్పించిందని వాళ్ళ ఆరోపణలు, ఇవన్నీ కూడా తీవ్రంగా నడిచాయి. ఎలక్షన్ కమిషన్ తుది నిర్ణయం ప్రకటిస్తానని పరిశీలిస్తానని చెప్పింది. అదే సమయంలో కాకినాడలో, చంద్రగిరిలో ఇలాంటి ఫిర్యాదులకు సంబంధించి కొంతమంది మీద చర్యలు తీసుకున్నట్టుగా కూడా తెలియజేసింది. ఇంకా తర్వాత దీని తుది రూపం ఎట్లా ఉంటుందో మనం చూడాలి. మూడోది, జనసేనను ఈరోజు గుర్తింపు లేని పార్టీ అనే దాని మీద కూడా విజయసాయి రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు. నిజంగానే జనసేనకు గుర్తింపు లేదు, తెలుగుదేశంతో పాటు పవన్ కళ్యాణ్ వెళ్ళి పాల్గొన్నట్టుగా కనిపిస్తుంది. అక్కడ నా లాంఛనంగా ఎన్నికల కమిషన్ దగ్గర అభ్యంతరం పెట్టారో లేదో తెలియదు, కానీ మనకు బయట మటుకు విజయసాయి రెడ్డి అభ్యంతరం చేశాడు. 2 రకాలు, ఒకటి గుర్తింపు లేని పార్టీ, రెండోది ఏమో అక్కడ బీజేపీ మిత్రపక్షంగా ఉన్నది, ఇక్కడ తెలుగుదేశం మిత్రపక్షంగా వచ్చిందని. రెండో విషయంతో ఎన్నికల సంఘానికి ఏం సంబంధం లేదు, కానీ ఆయన చేశాడు. ఇంకా వాళ్ళల్లో కూడా వాళ్ళిద్దరూ కలిసి కనపడడం చాలా కాలం తర్వాత ఇదే. మళ్ళీ మధ్యలో ఇంటికి వెళ్ళి చర్చలు జరపడం ఇట్లాంటివి ఉన్నప్పటికీ కూడా, అంటే మేము కలిసి ఉన్నామనే ఒక మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నించారు. రెండవది, వాళ్ళు ఏమీ చెప్పలేదు రాజకీయంగా మాత్రం, రెండు పార్టీల మధ్య దీనికి సంబంధించి. అంటే దాన్ని బట్టి ఏంటంటే కొత్తగా చెప్పే ఇన్పుట్స్ ఏమి లేవు, నో అప్డేట్స్ ఏమి లేవు అనేది ఒకటి మనకు అర్థమవుతుంది. ఇంకా మూడోది, ఈరోజు సదస్సు సమావేశానికి వెళ్ళిన వాళ్ళలో సిపిఎం వెంకటేశ్వరరావు, జయరాం, కిల్లే సురేంద్ర అటు తూర్పు ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాలకు నాయకుడు ఆయన, గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీ ప్రాంతాల్లో ఓటర్ పోలింగ్ బూత్లు చాలా దూరంగా పెట్టడం వల్ల, కొన్ని మరీ 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు ఉండటం వల్ల ఓటింగ్ మీద చాలా ప్రభావం పడుతుంది. వాటిని దగ్గరగా పెట్టాలి, ఓటింగ్ జరిగి పెంచే విధంగా చూడాలి అన్నది మటుకు ఎన్నికల సంఘం అది ముఖ్యమైనదే ఆలోచించాలని. ఇంకోటి, వీవీప్యాట్లు అన్ని చోట్ల ఇస్తే పోతుంది, దీని మీద అనవసరంగా ఒకటి రెండు చోట్ల ఇచ్చి లేకుండా పోయి దీనివల్ల పారదర్శకత కూడా దెబ్బతింటుంది, ఇప్పటికే ఫిర్యాదులు ఉన్నాయన్న అంశం కూడా ఒకటి ఆ పార్టీ లేవనెత్తింది. ఈ ఓటర్ల తొలగింపు వీటి మీద కానీ తొలగించటం అనేది ఒకటి, కానీ దానికి కారణం ఏంటి, తప్పెక్కడ జరిగిందనేది చూడడం ఒకటి. ఈ ఇతర రాష్ట్రాల్లో నుంచి ముఖ్యంగా తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ ఓటేస్తున్నారు అన్నది కూడా గట్టిగా పరిశీలించి చర్యలు తీసుకోవాలన్న అంశం కూడా వాళ్ళు దృష్టికి తీసుకొచ్చారు అన్నట్టు మనకు తెలుస్తుంది. ఇతర పార్టీలు కూడా వాటి కోణాలు వాళ్ళు చెప్పారు. మొత్తం మీద వీటన్నిటికీ ఎన్నికల సంఘం స్పందించింది. అంటే ఒక్కొక్కరితో విడిగా చర్చలు ఇక్కడ వాళ్ళు చెప్పేవి తీసుకోవటం, అంతేగాని ఇక్కడ అఖిల పక్షంలాగా అందరు కూర్చొని వాదించుకోవటం కాదు. ఎన్నికల కదలికైతే మొదలైంది అని చెప్పొచ్చు.
ఇంకా మార్చిలోనే అన్నారు కాబట్టి దాదాపు పార్టీని వెంటనే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది.